ఈరోజు కనుమ పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అంటే ఈ ఒక్క అనుష్ఠానం చేసినా శీఘ్రంగా ఫలితం ఇచ్చేటువంటి విశేషం. శనేశ్వర స్వామి గుడిలో దీపం వెలిగించి తదనంతరం మారుత ఆత్మజ ప్రసన్నాంజనేయ స్వామి గుడికి వచ్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఒక నామాన్ని అంటే రామ మంత్రాన్ని నిరంతరంగా పఠిస్తే మన జాతకులు వచ్చేటువంటి శని దోషం కానీ ఎటువంటి ఆటంకాలైనా ఎటువంటి సమస్యలైనా అప్పటికప్పుడే దూరమవుతుంది. కనుమ నాడు కాకి కూడా కదలదు, కాకి కూడా కాలు కడగదు. దాంతో పాటుగా ఈ కనుమ పశువుల పండుగ. ఈ రోజున పశు పూజ చేయటం అనాదిగా భారతదేశంలో వస్తున్న సంప్రదాయం. తమిళనాడులోని పాండిచ్చేరిలో విల్లుపురం జిల్లాలోని శనేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. అడుగడుగో శని దేవుడు అందరికీ మన దేవుడు అనుకుంటే చాలురా కష్టాలు వీడురా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనీశ్వరుడి విగ్రహం ఉన్న దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది.